చేపల పులుసు ఇలాగే వండుకునేవాళ్ళు. అమ్మ కూడా ఇలాగే ఉండేది, నేను అదే ప్రకారంగా వండుతాను. అమ్మగారు ఇలాగే ఉండేది. నిమ్మకాయ ఉప్పు వేసి కడిగేయాలి శుభ్రంగా, బాగా తెల్లగా ముక్కలు వచ్చేలా. కడిగేసిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు ఇవన్నీ పట్టించేసి ముక్కలు ఉంచుకోవాలి ఇలాగా. తర్వాత అలా నూనె వేస్తాను, ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వేసిన తర్వాత బాగా ఎర్రగా వేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా మగ్గాలి. కొంచెం వేసనిచ్చి చింతపండు రసం ఇలా తీసుకుని పెట్టుకోవాలి. అమ్మా ఇగో ఉల్లిపాయలు వెళ్ళిపోయినాయి అమ్మా, ఇవి వెళ్ళిపోయాక చేప ముక్కలు వేసి వేసి కలపాలి. కలిపిన తర్వాత ఏమో ఇలా కలిపేసా. కలిపిన తర్వాత చింతపండు పులుసు ఇలా తీసుకుని కలపాల్సింది. వేసి బాగా ఇలా కలిపి కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగే ఇంటికి అంటున్నాను తెలుసా, ముక్క విడిపోకుండా ఇదే తీడిపోతుందని ఇలా కలుపుకుంటే ముక్కలు విడిపోతాయి. ముక్కలు దగ్గర పడిన తర్వాత కొద్దిగా పంచదార పెట్టేస్తాను. ఏమో ఇంక పిస్తాను అంటే దగ్గర పడిపోయాక పులుసు తీసేసుకోవాలి. ఇదిగోనమ్మ పులుసు తయారై రెడీ అయిపోయింది, చేపల పులుసు. ఈ జన్మ మీరు చూడదానికి దొరికెరా.